అనంతపురం జిల్లా గుంతకల్లోని దోని ముక్కల ప్లాట్ల కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే వినతి పత్రాన్ని అందజేశారు. గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. తన సోదరుల పేర్లతో కబ్జా చేసే వారిపై కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశించారు. 2014 నుంచి 2019 మధ్య కబ్జాలు చేసి పేదలకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆ స్థలాన్ని చదును చేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను కోరామన్నారు. గుడ్డకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా అన్ని విధాలుగా మా నియోజకవర్గాన్ని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మా గుడ్డకల్ నియోజకవర్గాన్ని దత్తతగా తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా కొన్ని గ్రామాల్లో ఉన్న సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా బీటీ రోడ్లకు కానీ అన్ని విధాలుగా గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అడిగినప్పుడు ఆయన సంతోషం వ్యక్తపరిచి గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది.